సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడు ఆది సంభూతుడు అన్ని నామముల కన్నా పైనాము యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అరుణోదయమునే ప్రభు దినములో మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా గొప్ప దేవ కరుణామయుడ జాలిగల మా తండ్రి ప్రేమగల మా తండ్రి ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంచనీయుడు అతి సుందరుడు అతి మనోహరుడైన మీరు మా కొరకై మీ సొగసు స్వరూపము కోల్పోయినారు ప్రభు మనుషులు చూడనల్లో అరిగైపోయినారు నాయన తండ్రి మమ్మల్ని రక్షించడు కొరకు ప్రభు మానవునిగా పరలోకము నుండి నాయన దిగి వచ్చినాడు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలు చెరుగులు చెరుగుల చేత నిత్యము పొగడబడుతున్న తండ్రి నాయన పాపం చేసింది నేను మేము శిక్ష మాకు రావాల్సింది మా శిక్ష అంతా మీరే భరించి ఆ కలవరి శిలువలో తుదిబట్టు వరకు రక్షించి మా పాపములు కడిగి నాయన తండ్రి మీ బిడ్డగా చేసుకొని ఇంతవరకు కాపాడి ఈ పరిశుద్ధ దినములో ప్రభు అరుణోదయమనే మీ ముఖదర్శనం చేసుకుని మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుతగా దయతో ఆగ్రహించమని యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం తండ్రి ఆమేన్. మరొకరు స్తుతి పాట పాడాలని కూర్చున్నాం. పల్లవి చరణం, రెండు చరణాలు మాత్రమే. తించెదను నిన్నునే మనసారా భజించెదను నేను దిన దినము స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము కర్పించెదను స్తుతించెదను నిన్ను నేను మనసారా పూజార్హుడవో పవిత్రుడవో పాపిని చెమిత్రుడవో పూజార్హుడవో పవిత్రుడవో పాపిని చెమిత్రుడవో పరము చేచి పరము లేచే పరము చేచి ఫలము లేచే పవనుడగు మా ప్రభువు నీవే పవనుడగు మా ప్రభువు నీవే స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దిన దినము స్తుతించెదను నిన్ను నేను మనసారా కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కనికరించు కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కనికరించు కంటిరే పావలె కాపాడు కంటిరే పావలె కాపాడు కడవరకు మంబు కాయుమయా కడవరకు మంబు కాయుమయా స్తుతించెదను నిన్ను నేను మనసారా
భజించెదను నేను నిన్ను దిన దినము స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దిన దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తుతించెదను నిన్ను నేను మనసారా హాయ్ అయిపోద్దయ్యా. హలో, మన మధ్య రేలు విజయ కుమార్ గారు నంద్యానిషి ఉన్నారు, ఆరాధనకు సహాయకరంగా కొంత సమయం మాట్లాడతారు. అన్నా విజయ కుమార్ గారు ఉన్నాలన్నా ఉందా? ప్రభునామన అందరికి ప్రేమ వందనాలు. జూమ్ మీటింగ్ లో చేరవచ్చిన ప్రియులందరికీ ఉదయకాల వేళలో మన ప్రభు దినంలో మన ప్రభు మనకు ప్రవేశం అనుగ్రహించినట్టుగా మన ఆరాధన కొరకై 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలను మనం చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రిలరా, చదవబడిన వాక్యభాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకై పంచి ఇచ్చునుగాక. ఉదయకాల వేళలో మన ప్రభు దినలో మనం అందరము చేరాగా ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్న మాట క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే మాటలను మనం చదువుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభువు ఆయన చేసిన గొప్ప కార్యం, ఆయన మరణమును నిరర్ధకము చేసిన వాడు. ఇంగ్లీష్ లో దాన్ని అబాలిష్డ్ అని ఉంది, అంటే మరణము రద్దు చేయబడింది ఆయన ద్వారా, ఆయనే రద్దు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభువు మరణమును రద్దు చేసి దాని స్థానంలో జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం.
మన ప్రియ ప్రభువు ఉదయకాల వేళలో ఆయన గొప్పతనాన్ని ఆయన ఎలాంటి వాడో ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఆయన మరణమును నిరర్ధకము చేసినటువంటి వాడు కదా. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనం ఉదయ కాలువలో ఆరాధించాలి. ఆయన చేసిన కార్యములు ఆయన అద్భుత శక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చివరిలో ఉన్న మాట కదా, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చునని మనం చూస్తూ ఉన్నాం. మరణమును నిరర్ధకము చేసిన దేవుడు ఆయన. మరణము అర్థం లేనిదిగా అయిపోయింది కదా. అసలు మనం మరణం ఎలాగొచ్చింది? దేవుడు మానవుని సృజించినప్పుడు మరణము లేదు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను ఉంచినప్పుడు మరణము వారికి లేదు. అయితే ఎప్పుడొచ్చింది? ఆయన చెప్పాడు అక్కడే ఆదికాండం 2:17 నువ్వు తోట చెట్లు అన్ని తినవచ్చు, అయితే ఈ చెట్టు ఫలమును తినకూడదు, నీవు దాన్ని తిను దినమున నిత్యముగా చచ్చదవు అన్నాడు. అవును, అప్పటి వరకు మరణం లేదు. అదాము హవ్వలు ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయట ద్వారా రోమాపత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా 5:12 మనం చూస్తే ఒక మనిషిని ద్వారా పాపం, పాపం ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 5:12 కదా, ఒక మనిషిని ద్వారా పాపం, ఏదైనా వనంలో మరణం లేదు. ఏదైనా వనంలో మానవుడు సృజించబడినప్పుడు, హవ్వలు కదా, వారు మరణం వారుగా ఉన్నారైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆ పాపం ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించాయి. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము సంప్రాప్తమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంకల్పించిన మనుష్యుడు, దేవుడు మాట విన్నంత వరకు కదా సృజించిన ఆ మనుష్యుడు, మరణం లేదు. అయితే ఎప్పుడైతే తినవద్దన్నటువంటి ఫలమును తిన్నాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, ఆ పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మరణమునకు అధిపతి లేదా ఆ మరణముకు ఆ బలము ఎవర్రా అంటే సాతానుడే. వారిని ప్రేరేపించిన వాడు సాతానుడే. అంత మాత్రమే కాదు, ఈ మరణము యొక్క బలము కలిగిన వాడు సాతానుడే. హెబ్రీ పత్రిక 2:14 మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు కదా. మరణం యొక్క
బలం గలవాడు అపవాది, వాడి తంత్రము చొప్పున కదా ఆజ్ఞ అతిక్రమింపజేశాడు. ఆజ్ఞా అతిక్రమం ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. మనుషులందరూ పాపము చేసి మరణం అందరికీ సంప్రాప్తమైనందున ఆ మరణమును నిరర్థకం చేయడానికి, ఆ మరణం నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు తన కుమారుని పంపించవలసి వచ్చింది. యోహాను సువార్త 3:16 విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రియ కుమారుని మన కొరకై పంపించాడు. మనం మరణంలో ఉండగా ఆ మరణం నుంచి మనల్ని విడిపించాలి, ఆ మరణంలో నుంచి జీవంలోనికి మనం దాటింప చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన తన ప్రియ కుమారుని పంపించాడు. మనం మరణంలో ఉన్నాం, మనం రక్తమాంసంలో ఉన్నాం, ఆయన కూడా ఆ మరణం యొక్క బలం గలవాని, అంత మాత్రమే కాదు జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు, మర్త్యమైనటువంటి శరీరాన్ని ధరించవలసి వచ్చింది. ఆయన అమరుడు కదా. 1 తిమోతి పత్రికలోనే 16:15 చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అమరుడైనటువంటి ఆ ప్రభు, ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభు అయినటువంటి ఆయన శరీర దానిగా మనుష్యుడిగా మర్త్యమైన దేహంతో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు? నీవు నేను మరణంలో ఉన్నాం, మరణం క్రింద ఉన్నాం, మరణం గల అపవాది చేతిలో, మరణ భయం చేత జీవిత కాలం దాస్యమునకు లోబడిన వారంగా మనం ఉన్నాం. ఆ మరణమును నశింపజేయడానికి, ఆ మరణమును నిరర్థకం చేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణములోనికి ప్రవేశించవలసి వచ్చింది. మరణంలోనికి ప్రవేశించవలసి వచ్చింది. అవును, మనము మరణం క్రింద ఉన్నాం, మరణం అనే కాడి క్రింద, మరణం భయము చేత జీవిత కాలం అంతా దాస్యంలో ఉన్నాం. మనల్ని విడిపించడానికి ఆయన కూడా మరణంలోనికి ప్రవేశించవలసి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించి ఆయన మరణంలోనికి ప్రవేశించాడు. అవును, మనము పడి ఉన్న చోటికి ఆయన వచ్చాడు. మనం మరణములో ఉన్నాం, మరణ బలం గల అపవాది చేతిలో మనం ఉన్నాం. ఆ మరణమును తప్పించడానికి, ఆయన ఆ మరణం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కూడా మరణములోనికి ప్రవేశించవలసి వచ్చింది. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మరణ వ్యాధులను తొలగించి దేవుడు ఆయన నిలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణము ఆయనను బంధించి ఉంచట అసాధ్యము అని అపొస్తల కార్యముల గ్రంథం 2:24 మనం చూడగలం. మరణం ఆయన అలాగే బంధించి ఉంచలేదు, కానీ మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు, మరణమును నిర్వీర్యము చేశాడు, మరణ బలము గల అపవాదిని తల చిరగద్రొక్కాడు, మరణమును నిరర్థకము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణమును జయించిన జన జయశాలి, మరణమును నిరర్థకము చేసిన దేవుడు, నిర్వీర్యం చేసిన దేవుడు, మరణమును రద్దు చేసినటువంటి దేవుడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటూ మరణమును హేళన చేసి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. మరణము నుండి ఆయన తిరిగి లేచిన ద్వారా జీవము ఆచేత ఆయన వెలుగులోనికి తెచ్చాడు. అవును, అప్పటి వరకు జీవము లేదు, మనకి అక్షయత లేదు,
సువార్త వల్ల ఆయన జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు, మరణమును నిరర్ధకము చేశాడు. అవును, సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను. వచనాల్లో మనం ఆ మాట లేఖనముల ప్రకారం ఆయన అది చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే మూడవ దినమున ఆయన మృత్యువును జయించి సమాధిని ఓడించి తిరిగి లేచాడు. మరణము నిరర్ధకము చేయబడింది, మరణము హేళన చేయబడింది, మరణము నిర్వీర్యము చేయబడింది, మరణమును జయించి జయశాలిగా ఆయన తిరిగి లేచాడు. అందుకే సువార్తను మనం అంగీకరించడం ద్వారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా, యోహాను సువార్తలో చెప్పిన ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు. అవును, ఆయన సువార్త ద్వారా మరణముని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. మొదటి కొరింథ పత్రిక 15:51 చూస్తే మనము కదా, క్రీస్తు ప్రభు రాకలో కడువు వారం రోగ గాని మనమందరము మర్త్యమైన ఈ శరీరములను అమర్త్యతను ధరించుకోబోతూ ఉన్నాం, క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోబోతా ఉంది. మొదటి కొరింథ పత్రిక 15:51 ఈ మాటలు ఉన్నాయి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగ గాని మనమందరము మార్పు పొందుదుము, బూరం రోగును అప్పుడు మృతుల అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? కదా ఆయన రాకడలు కడబూరం రోగ గాని కదా ఈ శరీరము అక్షయతను ధరించుకోబోతుంది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోబోతుంది. యశాగ్రంథం 25:8 చెప్పినట్టుగా మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అని మనం చూస్తూ ఉన్నాం. అవును, ఆయన మరణమును లేకుండా మృంగివేసి ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 24:14 మరణము మృతుల లోకము అగ్నిగుణములో పడవేయబడెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21:4 మరణం ఇక ఉండదు కదా, మరణం ఇక లేదు, మరణము రద్దు చేయబడింది, మరణము నిర్వీర్యం చేయబడింది, మరణము నిరర్ధకం చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఆయన రాజ్యంలో మరణంకి ఇక తావు లేదు, మరణం ఇక లేదు, దుఃఖం ఇక లేదు, ఏడుపు ఇక లేదు. మరణం ఇక ఉండదు. ప్రకటన గ్రంథం 21:4 మాటలు ఉన్నాయి. మరణం ఇక లేదు, మరణము నిర్వీర్యము చేయబడింది, మరణము నిరర్ధకము చేసిన దేవుడు ఆయన. మరణము ఆయన బంధించి ఉంచడం అసాధ్యం, మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన్ని లేపాడు. ఆ ఖాళీ సమాధిలో ఆయన ఇక్కడ లేడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవును, ఆయన లేచిన వాడు, ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు. మరణమును అర్థం లేనిదిగా చేశాడు, మరణము రద్దు చేసిన దేవుడు. మరణము నిరర్ధకము చేసినటువంటి వాడుగా మనం చూస్తాం ఈ క్రీస్తు యేసు. మరణమును నిరర్ధకము చేసి అక్షయతను జీవమును వెలుగులోనికి తెచ్చును అనే మాటలు మనం చూస్తున్నాం. అవును, ఆయన మరణమును నిరర్ధకము చేసిన దేవుడు. యువదయ కాల వేళలో మరణమును జయించిన జయశాలి అని, మరణమును నిరర్ధకము చేసి మనకు అక్షయతను జీవమును ఇచ్చిన దేవుడు అని
మరణమును నిర్వీర్యము చేసి మరణము నిరర్ధకము చేసి కదా జీవమును మనకు అనుగ్రహించిన దేవుడని నిత్య జీవము అనుగ్రహించిన ఆ ప్రియ ప్రభువుని హృదయ కాలవేళలో మనసారా హృదయమారా ఆరాధించి గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక. మంచిది. ఆరాధనకు సహాయకరంగా లేఖల లేఖనాలు అందించిన ప్రియులకు ప్రేమవందనాలు. మరి ఇద్దరు ప్రియులు దేవుని స్తుతించాలని కోరుచున్నాం. ఆరాధనకు సహాయకరంగా ఆరాధించాలని కోరుచున్నాం. ప్రేరేపింపబడ్డవారు మహాపరిశుద్ధమైన మా తండ్రి, స్తోత్రములనైనా. జీవం కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. అవునైనా మా మరణము రద్దు చేయబడి ఉన్నది. మా మరణము తీసివేశావు నైనా, మా కొరకు నువ్వు మరణించావు. మా కొరకు తండ్రి నలగొట్టబడావు, ఈడ్చబడావు, దున్నబడావు, కొట్టబడ్డారు నాయనా. ఆ పరలోక మంచి లోకానికి దిగి వచ్చి ఈ లోకంలో అనేకమైన వృత్తాలు చేసిన దేవానికి స్తోత్రాలు నానా. నా తండ్రి, అడ్డకొయ్యా, నిలవకొయ్యా, మూడు మేకుల మధ్యన ఆకాశానికి భూమికి మధ్య ఆ కలవర శిలవలో వేలాడేవయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా మానవుల కొరకు కొలకొత్త కొండ పైన నుంచి ఎల్చిలేము ఈదులను ఈడ్చబడ్డారు, పడదోయబడ్డారు, ఈడ్చబడ్డారు, మగమి మీద ముమ్మి వేశారు స్తోత్రాలని. ఇంటికలు పెరిగి వేశారయ్యా, నీకు స్తోత్రాలని. తల్లకు ముళ్ళ కిరీటం, కాలు చేతులకు శిలలు, పక్కలో బలిపోట, ఆఖరికనైనా ఇసులేమి వీధులని రక్తము తిండి ఉన్నాయి తండ్రి. అమూల్యమైన రక్తం, నిబంధమైన రక్తం. ఆ రక్తం మా పాపాలని కడగబడాయానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆఖరికనైనా నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి నాయనా తండ్రి, రో దినములేసిన దేవానికి స్తోత్ర. నానైనా తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. శుద్ధులు స్తోత్రములు చెల్లించి మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్తవు నిర్మాతకుడవు, జీవనదాత జీవించువాడా. సృష్టికర్తవు నిర్మాతకుడవు, జీవనదాత జీవించువాడా. చిరమును వంచి కరములు జోడి, తిరమును వంచి కరములు జోడించి, స్తుతించదనిను యేసు ప్రభు. యోగుడవో యేసు ప్రభు, నీవే యోగుడవో. యేసు ప్రభు, నీవే యోగుడవు. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి,
దయగల దేవ, నీ మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరొక ప్రభు దినాన్ని మాకు ఏవిగా ఇచ్చి నాయనా ఆ ప్రాంతముల నుండి ఈ జూమ్ యాప్ ద్వారా నేను స్తుతించి నేను గణపరిచి మహిమపరిచి పూజించి కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నువ్వు మహాదేవుడవు, గొప్ప దేవుడవు, నిజమైన దేవుడవు, స్తోత్రహారుడవు. మరి నీలాంటి వాడు ఎవరున్నారయ్యా? వేల్పుల్లో నివంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతమైన ఒకప్పుడు మేము ఆయన దివ్య మూల్యం మెట్టుకు మాదయ్యారుడైన మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు చెల్లించినటువంటి ఆ క్రయధనము ద్వారా మాకు మరణము నుండి తప్పించి ఆత్మరక్షణ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మరణములను మీరు విరిచారు, మాకు నిత్య జీవమును అనుగ్రహించడానికి మీ దయ పాలించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. మెట్టుకు మాదయాలుడైన మా గొప్ప తండ్రి, ఏమిచ్చినా కానీ అరుణము మేము తీర్చుకోలేము, కానీ మెరిచినటువంటి ఉచితముగా అనుగ్రహించిన రక్షణ భాగమును చేతబుచ్చుకొని మా విరిగి నలిగిన హృదయాలను మా ఆత్మను సమర్పించుకుంటూ మా ప్రాణప్రియుడును, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతించి ఆరాధించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మంచిది. స్తుతించిన ప్రియులకు ప్రేమవందనాలు. మరి మన మధ్య సమయం కొంచెంగా ఉన్నది కాబట్టి మన ప్రియులు, మరి పెద్దలు వై విజయ కుమార్ అన్న గారు నంద్యాల నుంచి ఇదని మన 3529వ దినమున చేరు వచ్చింటుండగా కొంత సమయం 6 గంటల వరకు అన్న వాక్య పరీక్ష చేయాలని సమయాన్ని అందాక అప్ప చెప్తున్నావు. ఉదయకాల వేళలో చక్కని ఆరాధన సమయం ప్రభు మనకు అనుగ్రహించాడు. మన వాక్య ధ్యానం కొరకై సహాయకరంగా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం తిమోతికి రాసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని ఆత్మసహాయకరంగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవ, ఉదయకాల వేళలో చక్కని ఆరాధన సమయం మాకు అనుగ్రహించారు, మీకే స్తోత్రాలు. మరికొంత సమయం మా ముందుండగా చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకే దీవించండి. నిపక్షంగా నిలబడుతున్న నేను నిష్ప్రయోజకుడను. మీ మాటలు వివరించడానికి లోకానుసారమైన మా జ్ఞానం, లోకానుసారమైన మా చదువు సందులు ఏమాత్రం పనికిరావునని ఒప్పుకుంటూ ఉన్నాం. కేవలం మీ ఆత్మచేతనే నడిపించండి. నిష్ప్రయోజకుడని నిన్ను దేవా వాక్శక్తినిచ్చి సందర్భానుసారమైన మాటలను మీరే అనుగ్రహించి నాతో మాట్లాడించమని, మీరే మహిమను పొందమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే
అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. తిమోతి పత్రిక, తీతు పత్రికలను కాపరి పత్రికలు అంటాం. అయితే యవనస్తుడైనటువంటి తిమోతి ఎఫెసులో నిలిచి పనిచేస్తూ ఉండగా కొన్ని సంగతులను యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు రాస్తూ ఉన్నటువంటి మాటలను మనం ఇక్కడ చదువుకుందాం. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్తూ ఉన్నాడు. ఓ తిమోతి, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకుము కాని మాటలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు, ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండు, ప్రేమలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు, విశ్వాసములో పవిత్రతలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటూ ఉన్నాడు. దానిలో మొట్టమొదటి ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట, మాటలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటూ ఉన్నాడు. ఉదయకాలువలో నేను ఆ మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు మాటలో నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడంటే, ఐదో అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 19-20 వచనాల్లో మనం చూస్తే రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము, అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువ భక్తిహీనులగుదురు, కొరకు బుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమైనయును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానము గతించరని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కదా, అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు. అంటే మాట్లాడు వారు భక్తి మరెక్కువగా భక్తిహీనులు అవుతారు, కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతాయి, వారిలో హుమైనయును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానము గతించరని చెప్పుచు విశ్వాస విషయమై సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అంటూ ఉన్నాడు. అవును, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడయ్యుండు, అవి అపవిత్రమైన వట్టి మాటలు, వారిలో హుమేనై ఉన్నాడు, ఫిలేతు ఉన్నారు అని చూస్తూ ఉన్నారు. మొదటిది తిమోతి పత్రిక రాసిన పత్రికలో 5వ వచనంలో కూడా చెప్తూ, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమయ్యే, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైను గ్రహింపకపోయి ధర్మశాస్త్ర ఉపదేశకుల ఎండు కోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అని మనం చూస్తూ ఉన్నాం. నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొరకు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకుతున్నాయి, నువ్వు అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండు అని తిమోతికి చెప్తూ ఉన్నాడు. అందుకే నీవు మాటలో మాదిరిగా ఉండు. కొందరు తప్పిపోయారు విశ్వాస విషయంలో, కొందరు సత్యమును సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతూ ఉన్నారు, కొరుకు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకుతూ ఉన్నాయి, వారిలో హుమనై పిలుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అవును, కొందరు తప్పిపోయారు, కొందరు విశ్వాసమును చెరుపుతూ ఉన్నారు, కాబట్టి అటు మాటలకు నువ్వు దూరంగా ఉండు అంటూ ఉన్నాడు కదా. అపవిత్రమైన వట్టి మాటలు, కపటమైన మాటలు, నిరర్ధకపు మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, వంకర మాటలు, అపొస్తల కార్యముల గ్రంథం 20:30లో
వంకర మాటలు చెప్పి వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తానంటున్నాడు పౌలు. ఎఫెసీ పత్రిక 5:4 పోకిరి మాటలు, మత్తయి 6:7 వ్యర్థమైనటువంటి మాటలు ఉన్నాయి, ఎఫెసీ 5:6 కూడా ఆ మాటలు ఉన్నాయి, కీర్తన గ్రంథం 59:7 వారి పెదవులలో కత్తులు ఉన్నాయి అంటూ ఉన్నాడు. రోమపత్రిక 3:13 వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది అంటూ ఉన్నాడు. చదవడానికి సమయం లేదు కానీ కదా, కంఠము, పెదవులు, నాలుక ఇవన్నీ మాటను సూచించాయి. వారి పెదవుల క్రింద కత్తులు ఉన్నట్టుగా 59:7 చెప్తూ ఉన్నాడు. వారి పెదవులలో క్రింద సర్ప విషయం ఉన్నది అంటూ ఉన్నాడు రోమపత్రిక 3:13. 106వ కీర్తన 33వ వచనంలో చూస్తే మోషే కాని మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, వంకర మాటలు, కపటమైన మాటలు, నిరర్ధకపు మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కదా. అందుకే ఈ మాటలు ఉన్నాయి కాబట్టి నువ్వు మాట విషయంలో మాదిరిగా ఉండు విశ్వాసులకి. మోషే కాని మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 20:10 ఇశ్రాయేలు జనంగాని ద్రోహులారా కదా, ద్రోహులారా అంటూ ఉన్నాడు. దుర్భాషలు, కాని మాటలు, నిరర్ధక మాటలు. 74వ కీర్తన 37వ చరణంలో మనం చూస్తే ఇశ్రాయేల్ నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హృదయము లో ఒకటి పైకి మాత్రం దేవుని ముఖస్తుతి చేస్తూ ఉన్నారు. 37వ చరణంలో మనం చూస్తే 78వ కీర్తన నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని మనం చూస్తూ ఉన్నాం. నాలుకలతో వారు బొంకుతూ ఉన్నారు, నోటి మాటతో ఆయన ముఖస్తుతి చూస్తూ ఉన్నారు. 5వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే వారి నోట యథార్థత లేదు, వారి కంఠము తెరచిన సమాధి అంటూ ఉన్నాడు కదా. కంఠము, నాలుక, పెదవులు, నోరు ఇవన్నీ మన మాటలను సూచించేయిగా ఉన్నాయి. వారి కంఠము తెరచిన సమాధి, వారి నోట యథార్థత లేదు కానీ మాటలు ఉన్నాయి, వారి పెదవులలో కత్తులు ఉన్నాయి. పెదవులలో కత్తులు ఉండడం ఏంటి? కత్తిపోటు లాంటి మాటలు, కత్తులతో పొడిచినట్టుగా మాటలు, విషంతో కూడినటువంటి మాటలు, విషపూరితమైనటువంటి మాటలు. అందుకే మాట విషయంలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటున్నాడు. యాకోబు పత్రిక 3:5 మనం చూస్తే నాలుక అగ్నియే అంటూ ఉన్నాడు. అవును, ఈ నోటితోనే ప్రభువును స్తుతిస్తాం, ఈ నోటితోనే సహోదరుని ద్వేషిస్తూ ఉన్నాం, శపిస్తూ ఉన్నాం అంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3:5 చూస్తే అలాగునే నాలుక కూడా చిన్న అవయమనను బహు ఆదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని మనం చూస్తూ ఉన్నాం. నాలుక అది చిన్న అవయవమే కానీ అది అగ్నితో పోల్చబడింది. ఎంత కొంచెము అగ్ని అడవిని రాజబెడుతుందో, ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుందో, అలాగే ఈ నాలుక తగలబెట్టేదిగా ఉంది. ఈ నాలుక కుటుంబాల్లో చిచ్చు పెట్టేదిగా ఉంది. ఈ నాలుక సహోదరుల మధ్యలో చిచ్చులు పెట్టేదిగా ఉంది. ఈ నాలుక సంఘాలలో చిచ్చులు పెట్టేదిగా ఉంది, సమస్యలు రేకెత్తిచ్చేదిగా ఉంది. ఇది చిన్నదే నాలుక,
ఈ చిన్న నాలుక కదా ఎన్ని పనులు చేస్తా ఉందో చూడండి. ఇది విషము వెళ్ళగక్కే నాలుక. సంఘాల మధ్యలో చిచ్చులు ఈరోజు పడతా ఉన్నారంటే, సమస్యలు రేకెత్తించబడుతూ ఉన్నాయంటే ఎక్కడి నుంచి కారణం? నాలుకే. ఇక్కడ మాట, అక్కడ అక్కడ మాట, ఇక్కడ సమస్యలను పెద్దలు చేసే మాటలు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సమస్యలను రేకెత్తించేవారు ఉన్నారు. మన నాలుక అది అగ్నియే అంటూ ఉన్నారు. ఈ నాలుక అగ్ని, ఇది చిచ్చుపెట్టేది కుటుంబాలలో, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, సహోదరుల మధ్యలో. ఈ నాలుక అగ్ని చిచ్చు పెట్టేది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టినట్టు కానీ, ఆ అగ్ని కొంచెం అగ్ని అడవిని రాజు పెట్టినట్టు కానీ, ఒక చిన్న మాట చాలు విషపు కక్కే మాటలు, కత్తి పోట్ల లాంటి మాటలు, చిచ్చు పెట్టే మాటలు. నాలుక అగ్నిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఈ నోటితో తండ్రిని మనము కొనియాడుతూ ఉంటాం. తండ్రి అయిన దేవుని ఈ నాలుకతోనే స్తుతిస్తూ ఉన్నాం. ఈ నాలుకతోనే పాటలు పాడుతూ ఉన్నాం. ఈ నాటకతో వాక్యం చెప్తూ ఉన్నాం. ఈ నాలుకతోనే మనము తప్పిస్తూ ఉన్నామా? ఈ నాలుక ఎంతగా కుటుంబాల మధ్యలో, సంఘాల మధ్యలో చిచ్చులు పెట్టేదిగా ఉందో, నిజంగా ఇది అగ్నియే. ఇంత చిన్న నాలుక సమస్యలను పెద్దవి చేస్తూ ఉంది, సంఘాలను చీలగొడతా ఉంది, విడిపోవడానికి కారణమవుతా ఉంది. కుటుంబాలు చీలిపోవడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతా ఉంది. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నువ్వు మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు. కొందరు విశ్వాసం నుంచి తప్పిపోయారు, గోడ బద్దలైపోయిన వారి వారే వారు ఉన్నారు అంటూ ఉన్నారు. అవును, విస్తారమైన మాటల్లో దోషముండక మానదన్నారు కదా. అవును, మీటింగ్ లో ఎక్కడైనా మనం కలుసుకుంటే సమయం దొరికితే చాలు, సమస్యల గురించిన మన మాటలు విస్తారంగా ఉంటాయి. విస్తారమైన మాటలు, మరలా కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాం. విస్తారమైన మాటల్లో దోషముండక మానదయ్యా, విస్తారమైన మాటలు మేము పెట్టుకున్నామంటూ ఉన్నాం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మాటలను విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాట ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మత్తయి సువార్త 12:34 మనం చూస్తే, మత్తయి సువార్త 12:34 సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడరు కదా. ప్రభువే చెప్తున్న మాట, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను కదా. కపటంతో నిండి ఉంటే కపటము మాటలు, విషంతో నిండి ఉంటే విషపు మాటలు, కత్తి పోట్ల లాంటి మాటలు, నిష్ప్రయోజనంతో నిండుకొని ఉంటే నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థతతో మన హృదయం నిండుకొని ఉంటే వ్యర్థమైనటువంటి మాటలు, పోకిరితనంతో మన హృదయం నిమ్ముకుంటే, నిండి ఉంటే పోకిరి మాటలు. వంకరతనంతో నిండుకుంటే వంకర మాటలు కదా. హృదయంలో ఏమి నింపుకొని ఉన్నాం? సమస్యలు నింపుకుంటూ ఉన్నాం, సమస్యలను రేకెత్తిస్తూ ఉన్నాం. మన మాటలు సమస్యలను పెంచేవిగా ఉన్నాయి, మన మాటలు సమస్యలను రేకెత్తించేవిగా ఉన్నాయి, సంఘాలను విడగొట్టేవిగా ఉన్నాయి, కుటుంబాలను చీల్చేవిగా ఉన్నాయి, వ్యక్తులను విడగొట్టేవిగా ఉన్నాయి, సహోదరుల మధ్య చిచ్చు పెట్టే ఈ నాలుక. దీన్ని మనం ఎంతగా అదుపు చేసుకోవాలో, ఎంతగా సాధు చేసుకోవాలో, మీ మాటలను ఎంత మాదిరిగా ఉండాలో పౌలు మోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం రాస్తూ, వినోట భూతులైనను ఓకిరి మాటలైనను మీకు ఉండకూడదు, అవి మీకు తగవు అంటూ ఉన్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైన సరస్వతులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పోకిరి మాటలు భూతులు కదా, సరస్వక్తులు ఇవి మనకు తగవు. అనుకూల వచనమే మనం పలకాలి, సత్యమునే మాట్లాడాలి. 4:29లో మనం చూస్తే, వినువారికి మేలు కలుగునట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకూడి అంటూ ఉన్నాడు. అవును, దుర్భాష మన నోట రాకూడదు, ఓకేని మాటలు భూతులు మన నోట రాకూడదు. ఎలా ఉన్నాం మనం, మన మాట ఎలా ఉంది, మనల్ని పరీక్షించుకుందాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. కానీ మాట మోషేనే, అంత పెద్ద నాయకుడు కదా, విశ్వాస వీరుడు, కాని మాట పలికాడు, ద్రోహులారా అంటూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన నోటి మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి? ఉదయకాల వేళలో యాకోబు పత్రికలో అంటున్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడు మాటల ఆరోగ్యం నిదానించువాడు కావాలి అంటూ ఉన్నాడు. వినుటకు వేగిరపాటు కావాలి, మాట్లాడటకు నిదానించే వరంక మనం ఉండాలి. ఎవడైనా మాట ఏందో తప్పని ఏడలాంటి వాడు లోపం లేనాడు, సర్వ శరీరమును తన స్వాధీనంలో ఉంచుకొనగలవాడు అంటూ ఉన్నాడు. రాసిన యాకోబు రాసిన పత్రికలో మనం ఆ మాటలు చూస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం. ఎవడైనా మాట ఎందుకు తప్పని ఏడలాంటి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకునే శక్తి గల వాడగునని మనం చూస్తూ ఉన్నాం. కపటపు మాటలు కదా, నిరర్ధకపు మాటలు, పోకిరి మాటలు, కపటమైన మాటలు కదా, విషము చిందే మాటలు మనలో ఉన్నాయా? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. ఏమితో నిండి ఉంది మన హృదయం, దేంతో నింపుకుంటూ ఉన్నాం? మన హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. కీర్తనకారుడైనటువంటి దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకే ఈ నాలుక అగ్ని లాంటిది, ఆ నాలుకను ఆ నోటిని ఎలా అదుపు చేసుకోవాలో దావీదును చూసి మనం నేర్చుకోవచ్చు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ చరణాన్ని మనం చూస్తే దావీదులాగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ చరణం, యెహోవా నా శ్రేయదుర్గమా నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక అంటున్నాడు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎందుకు ఈ నాలుక అగ్ని ఇది చిచ్చుబెట్టేది? వంకర మాటలు ఉన్నాయి, నిరర్ధక మాటలు ఉన్నాయి, వ్యర్థమైన మాటలు మాట్లాడేవిగా ఉంది. హృదయంలో ఏదైతే నింపుకుంటున్నామో వాటిని బట్టి మాట్లాడే వారంగా ఉన్నాం. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 141వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటూ ఉన్నాడు. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములను జరపడుకుంటున్నట్టు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము అని
ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమాట. మన పెదవులు ఎంత అపవిత్రమైనయో, లేదా ఎంతగా ఎన్ని మాటలు వల్లించేదో, ఎంతగా మన పెదవులు మాట్లాడేవో అక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అందుకే దావీదు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమయ్యా, నా నోటికి కావలుంచుమయ్యా. ఈ నోరు అదుపు లేనిది, ఈ నోరు ఏది పడితే అది మాట్లాడేది, ఈ నాలుక అగ్ని చిచ్చు పెట్టేది, ఈ కంఠము తెరచిన సమాధి ఎలాగూ కంపు కొడుతూ ఉందో అలాంటి మాటలు మనలో ఉన్నాయి. కీర్తనకారుడు అంటున్నాడు, నా నోటికి కావలి ఉంచుము, నన్ను పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. అంత మాత్రమేనా? 51వ కీర్తనలో 15వ వచనంలో అంటున్నాడు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ పెదవులు ఎలాంటివో, ఈ నాలుక ఎలాంటిదో, ఈ నోరు ఎలాంటిదో, ఈ కంఠం ఎలాంటిదో దావీదుకు తెలుసు. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములు కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు, నా నోరు నీ నీతిని ప్రచురపరచినట్లు, నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరవము అంటూ ఉన్నాడు. 71వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తే దావీదు నోరు ఎలాగున్నదో అక్కడ చెప్తూ ఉన్నాడు. 71వ కీర్తన 8వ చరణం, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటూ ఉన్నాడు. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవుని కీర్తితో ఆయన ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండి ఉన్నది అంటున్నాడు. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నోరు కీర్తితో, ఆయన కీర్తితో నింపబడింది, ఆయన ప్రభావ వర్ణనతో ఉంది అంటే దావీదు హృదయంలో ఏముంది? ఆయన గురించిన ధ్యానం. దావీదు హృదయంలో దేవుని గురించిన ధ్యానం, ఆయన కీర్తి, ఆయన ప్రభావ వర్ణన. అవును, ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన కృపను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన సార్వభౌమాధికారం గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన కార్యాలను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన దయాలత్వమును గురించి, ఆయన వాత్సల్యమును గురించి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రభావాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావ వర్ణనతో, ఆయన కీర్తితో దావీదు నోరు నిండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. దేనితో? మన హృదయం నింపబడింది. మనం ఏ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? నొప్పించే మాటల, చిచ్చుపెట్టే మాటల, కుటుంబాలలో కలహాలు రేపే మాటల, దేనితో మన హృదయం నింపబడి ఉంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. అవును, దేని ఏం మాట్లాడుతూ ఉన్నాం మనం? మాటలో మాదిరిగా ఉండమన్నాడు. దావీదు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నా నోరు నీ నీతిని నీ రక్షణను దినవెల్లా వివరించును అంటూ ఉన్నాడు 71వ కీర్తన 15వ వచనంలోనే. అవును, దినవెల్లా ఆయన నోరు దేవుని కీర్తితోను ఆయన ప్రభావ వర్ణనతోను నిండిపోయింది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయుచున్నది అంటున్నాడు 63:5లో. 63:3లో నా పెదవులు నిన్ను స్తుతించును అంటున్నాడు కీర్తన గ్రంథంలో దావీదు కదా. ఆ గొర్రెలు మేపిన, శత్రువుల చేత తరమబడిన, అరణ్యంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని స్తుతిని గానం చేస్తూ ఉన్నాడు, ఆయన కీర్తిని గానం చేస్తూ ఉన్నాడు, ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తితో, ఆయన ప్రభావ వర్ణనతో ఆయన నోరు నిండిపోయింది. హృదయమును నింపుకుంటూ ఉన్నాడు ఆయన ధ్యానంతో, తన నోరు కూడా ఆయన కీర్తితో నింపబడి ఉంది కదా. యోబు 2:10లో మనం చూస్తే యోబు నోటి మాటలతో నేను పాపము చేయలేదని మాటలంతా చూస్తున్నాం. సమయం లేదు. పరమగీత గ్రంథము, పరమగీతముల గ్రంథం 5:16 వచనం చూస్తే అతని నోరు అతి మధురం, మన ప్రభువు నోరు అతి మధురం. 40వ కీర్తన 45వ కీర్తన 2వ చరణంలో
కౌరవ కుమారుల కీర్తన అనేది మెస్సియా కీర్తన. రెండవ చరణం చూస్తే నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అంటున్నా. ఆయన పెదవులు దయారసముతో ఉన్నాయి, ఆయన దయగల మాటలు కదా, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని మనం చూస్తాం. లూకా గ్రంథం 4:22 లూకా సువార్త 4:22 ఆయన దయగల మాటలు, ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది. అతని నోరు అతి మధురం. మన నోరు ఎలా ఉంది, మన నాలుక ఎలా ఉంది, మన హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉండగా ఆయన కీర్తితో, ఆయన ప్రభావనతో, ఆయన ప్రేమను, ఆయన దయాలుత్వాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన వాత్సల్య సంపూర్ణత్వాన్ని మన హృదయాల్లో ధ్యానం చేసుకుంటూ మన హృదయాలలో ఆయన వాక్యము ఉంచుకుందాం. దావీదు నీ క్రియలని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు 149:5. 119:148 అంటున్నాడు నీవి ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుటకై నేను నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుందని అంటూ ఉన్నాడు. అందుకే ఆయన కీర్తితో, ఆయన ప్రభావ వర్ణనతో ఆ దావీదు నోరు నిండిపోయి ఉంది. మన ప్రభువు నోరు పరమగీతముల గ్రంథం 5:16 అతని నోరు అతి మధురం. అవును, మన నోరు ఎలా ఉంది, ఆయన పిల్లల మీద మన నోరు ఎలా ఉంది, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారు ఇశ్రాయేల్, పెదవులతో వారిని గణపరుస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, ఆయన ముఖస్తుతి చేస్తూ ఉన్నారు. మన మాటలు ఎలాగున్నాయి, ప్రభుకి ఇష్టమైన మాటలు, ప్రభు పిల్లలంగా ఇవి మనకు తగవు అన్నాడు. మీ నోట భూతులైన దుర్భాషేదని రానియకుడి, వాటిని మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. అవును, దావీదు వలె మన నోరు ఆయన ప్రభావ వర్ణనతో, ఆయన ప్రేమతో, ఆ దయ, ఆయన దయగల మాటలతో ఉండాలి. మన నోటిని మనం సాధు చేసుకోవాలి, ఇది అగ్ని, దీన్ని మనం సాధకం చేసుకుందాం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ మాటలో, ప్రవర్తనలో, పవిత్రతలో, విశ్వాసములో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. మొట్టమొదటి చెప్పిన మాట, మాటలోనూ మాదిరిగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఆ మాటలు మనకు కూడా అవి ప్రయోజనకరం. మన మాటలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుందాం. నొప్పించే మాటల, విషముతో కూడిన మాటల, కత్తుల పోట్ల లాంటి మాటల, సంఘాలలో చిచ్చుపెట్టే మాటల, కుటుంబాలలో చిచ్చుపెట్టే మాటల, కపటమైన మాటల, వ్యర్థమైన మాటల, పోకిరి మాటల, దుర్భాషణ, ఏవి మనలో ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏమో నేను అందరం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం, మాటలో తప్పిపోతూ ఉన్నాం, మనం మనం పరీక్షించుకుందాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడండి అన్నాడు దావీదు వలె మన నోటిని కదా ఆ యొక్క ఆయన కీర్తితో, ప్రభావం వర్ణనతో నింపుకుందాం, ఆయన గురించి ధ్యానం చేద్దాం, వాక్యమును హృదయంలో ఉంచుకుందాం, వాక్యానుసారమైన మాటలు మాట్లాడదాం. విస్తారమైన మాటలలో దోషం ఉండకపోదు. వినటకు వేగరపడే వారం, మాట్లాడటకు నిదానించే వారంగా ఉందాం, మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉందాం అన్నాడు పౌలు తిమోతికి చెప్పిన మాట. ఈనాడు మనకు అది ఎంతో మాదిరికరం. అలాగూ మన మాటలో మనం విశ్వాసులకు మాదిరిగా ఉండి, ఆయన నోరు అతి మధురం, ఆయన పెదవుల మీద బయారసం ఉంది, ఆయన పిల్లలమైన మనం అలాగూ మంచి మాటలతో, తగని మాటలు మనము, కాని మాటలు మనలో లేకుండా విశ్వాసులకు మాదిరిగా మన మాటలు ఉండడానికి, అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అన్నా వందనాలన్నా. ప్రభుదాసానా, మీరు మీట్లో ఉన్నారు. మంచిది, ప్రేమవందనాలు. విశ్వాసులకు మాదిరిగా ఉండమనే విషయంపై మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని, అందులో
మరి మాటలలోను అనే విషయంపై అన్న ఇంతవరకు అనేక విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. లేఖనాలు విన్నాం, మనం అనుసరించి నడిచేవారముగా మరి దేవునికి మహేకరంగా భూలోకంలో మాదిరికరంగా మనం జీవిద్దాం. వాకి మందించిన ప్రియులు, మరి పెద్దలు విజయ కుమార్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మరి ప్రేరేపబడ్డవారు ఎవరైనా ఒకరు ప్రార్థించాలని కోరుస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ముద్దు ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి, మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ఆయన. వేల్పులలోని మీ వంటి వారు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీ పూజనీయుడవు, అద్భుతం చేయవాడవు, ఆశ్చర్యకరం జరిగించేవాడు తండ్రి. గొప్ప దేవ, మీ బంగారి పాదాలకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తునామములో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. మరొకసారినైనా మా ప్రభు దినమైనా మీరు మాకు అనుగ్రహించారు. మరి తండ్రినైనా మా స్థానిక సంఘాలలో చేరి మీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించే భాగ్యం ఇచ్చారు అయినా. మరి ఆ విధంగానైనా మరి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరి మీ పాదాల చెంత చేరి మరి తండ్రినైనా ఈ విధంగానైనా నైనా మరి మీ ప్రియ కుమారుని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం అయినా. మీ మార్నింగ్ కాన్ఫరెన్స్ లోనైనా మరి తండ్రి ఈ విధంగా మీ పాదాల చెంత చేరి ఉదయకాల సమయంలో మీ వాక్యం మీద ధన్యత ఇచ్చారు. మరి ఇంతవరకునైనా మరి తండ్రి మీకు నేను మీ కృప మరి తండ్రి నైనా మరి తండ్రి నైనా మా మీద ఉంచిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలోనైనా మరి మీ ఆస్తుని మరి మీరు నిలబెట్టుకున్నారు, మీ ఆత్మతో నింపారు, శ్రేష్టమైన ఆరాధన తలంపులు మా వెనికి లెక్కించారు తండ్రి, మీకు స్తోత్రాలు. తదనంతరం అయినా వర్తమానంలో కూడా నైనా మీరు ఆస్తున్న విజయ కుమార్ అన్నైనా మరి మీ ఆత్మతో నింపారు ఆయన. తిమోతి రాసిన మొదటి పత్రిక నుంచి నైనా మరి పౌరు గారినైనా మరి తిమోతి గారికి నైనా మరి తిమోతినైనా మరి ఓ తిమోతి నా ప్రియ కుమారుడు అని సంబోధిస్తున్నాయినా మరి మాటల్లోనైనా నీ ఎవరిని బట్టి ఎవరిని తృణీకరింపని ఎక్కువనినైనా మరి లేఖనాల్లో మేము చూసాం. ఈ విధంగానైనా మరి యవనస్తులైన మేము మరి తండ్రి ఆలోచన ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉండాలో మరి మాటల్లోనూ ప్రవర్తనలోనూ మాదిరిగా ఉండాలని అయినా నీ దాసు ద్వారా మా వెనుకలోకి చక్కని లేఖన సత్యాలనైనా మరి మా వెనుకలోకి నేను తెచ్చిన విధానం బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. వాక్యం అందించిన మీ దాసుని మీరు దీవించండి, ఇంకా బలపరచండి. మీ పనిలో బహుగా వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటూ కుటుంబాన్ని కూడా దీవించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే నేను మీ వాక్యం విన్నామైనా మా హృదయం భద్రపరచుకొని ఇంకా మీకేమైనా మేము ఆయాసకరంగా జీవిస్తే నేను క్షమించండి అయినా. మరి మా నోటనైనా శుభవచనాలు మాత్రమే పలుకున్నట్లుగా మేము వాక్యానుసారంగానైనా మరి తండ్రి ఉపవేశంగా ఉండునట్లుగా మరి తండ్రినైనా మరి తండ్రి మేము ప్రకటించే బోధల వాక్యాన్సారము ప్రవర్తించేనైనా ప్రవర్తన వాక్యాన్సారం ఉండడానికి కృప చూపించుకొని వేడుకుంటున్నాం. కృతబడిన వాక్యం అయినా మా వింకులనైనా మీరే అర్థవంతులుగా అర్థవంతుల నూరంతో పలింపచేయమని వేడుకుంటూ మరి తండ్రి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. మీ దాసుడు మీ సేవకుడు మరి తండ్రి నేను బన్నబాస్తున్నాను. మీరు దీవించండి, చేస్తున్న పరిచర్యను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంది మిమ్మల్ని వేడుకుంటూ ఈ సమయంలో అధ్యక్షత వహిస్తున్న మీ దాసుడు ప్రభుదాసన్నను మీ కృపలో భద్రపరచుకోండి. నీ దాసుని కుటుంబాన్ని నేను నీ దాసుని మీరు దీవించమని వేడుకుంటూ ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లోనైనా మరి తండ్రి నేను చేరిన నేను ప్రతి ఒక్కరిని నైనా మీ దయగల అస్తాలకు అప్పచెప్తున్నా కనికరించడం నీ బిడ్డలందరినీ దీవించమని నేను ఈ రోజంతా మీ సన్నిధి మాతో ఉంచి మా నాయన మాయా స్థానిక సంఘాలలో ప్రేయ కుమారి నేను మరి మరి తండ్రి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం మాత్రమే అనుగ్రహించమని నేను ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా విమోచకుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు నామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయించుమో మా పరలోకపు తండ్రి. ఆమేన్.